మీటింగ్ పెడుతున్నారు. సో ఆయన పాపులారిటీ ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా ఒకసారి షర్మిలాను పక్కన పెట్టాలంటే పాపులారిటీ ఎక్కువైతుంటే తనని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈయన డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా స్టేట్ వైడ్ పాపులారిటీ ఎక్కువవుతుంది. ఇంతలో ఆయన ఓటు మాయమైపోయింది. అప్పట్లో అనుకున్నాము ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేసింటారులే అని చెప్పేసి, కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఎవరు చేశారు ఇది. పులివెందల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారి ఓటు తీసే ధైర్యం ఎవరుకుని ఉంటుంది? ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది? స్లైడ్ మూవ్ అవ్వట్లేదండి, చేంజ్. సో ఇది పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు, కానీ ఎవరు తీశారు అనేది అయితే బయటకు రాలేదు. ఈయన ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారని భయపడ్డారా, లేకపోతే ఈయనకే టికెట్ అడుగుతాడని భయపడ్డారా, నాకు తెలీదు. బట్ ఆయన ఓటు ఎందుకు తీశారో తెలియదు. చూస్తున్నా ఏడాదిన్నర నుంచి ఓట్ల తొలగింపులకు వ్యూహరచన చేశారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 అండ్ ఒక పక్కన షర్మిలా గారికి ఒత్తిడి పెడుతున్నాడు తను కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజుకి ప్రెజెంటేషన్ ఇంతటి ఆపుతాను. ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాను మీకు, ఈ కడప ఎంపీ సీట్ ఎందుకు అంత క్రూషియల్. జనరల్గా అనుకుంటాము ఎంపీ సీట్ కోసం ఎవరైనా చంపుతారా, అసలు అర్థముందా అని. కానీ దాని వెనకాల కథ ఏంటో అందరికీ తెలియదు. సో ఆ వివరణ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు దీని గురించి. మైక్ ఇవ్వండి.